హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మనకు కొంచెం పని తగ్గిందనే చిన్న హ్యాపీ ఒకటి, దానితో పాటు మన పిల్లలు చూస్తూ ఉండగానే ఎంత పెరిగిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనల్ని అర్థం చేసుకుంటున్నారు. అంటే ఏదో పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు, కనీసం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు సర్వ్ చేసుకోవడం, వాళ్ళ బట్టలు వాళ్ళు సెట్ చేసుకోవడం, బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ వాళ్ళే వాళ్ళు సర్ది పెట్టుకోవడం, ప్రతిసారి ఆ బుక్ ఎక్కడుంది ఈ బుక్ ఎక్కడుంది అని అడగకుండా వాళ్ళే వాళ్ళు చూసుకుంటే చాలు. ఇంకా అంతకంటే పెద్ద పనులు మనకేం చేయవసరం లేదు. పిల్లలకి హాలిడే ఉన్న ప్రతిసారి పాపిల్లాగే తను బ్రేక్ఫాస్ట్ తను చేసుకుంటుంది, బాబుకు కూడా చేసేస్తుంది అనమాట. ఆమ్లెట్ వేయడం, దోశ వేయడం ఇవన్నీ తనకి నేను నేర్పించాను, చక్కగా వేసుకొని తింటుంది అనమాట నన్ను అడగాల్సిన పని లేకుండా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ పనులు అయితే అలా అయిపోయినాయి. తర్వాత నేను శారీస్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి డైలీ వేర్ కనీసి, అందుకని ఫాల్స్ ఏమో ఇక్కడ దొరుకుతాయి కదా అని తెచ్చుకున్నాను. ఇక్కడ ఫాల్ చూసారా ఎంత విడుతుందో, పెద్దగా ఉందన్నమాట మన చెయ్యి అంత ఉంది. తెచ్చుకొని ఇన్ని రోజులైనా ఫాల్స్ వేయడానికి టైం సెట్ అవ్వట్లేదండి. ఇలాగా ఇవాళ ఎలా అయినా వేసేయాలని వాటిని ముందు తడిపి బయట మనం ఆరేసుకుంటాం కదా, ఫాల్స్ని అయితే ముందు వాటర్లో పెడతాం కదా, అలా పెట్టేసి వేసానన్నమాట. ఆ పని కంప్లీట్ అయ్యాక నేను కప్ కేక్స్ చేద్దామని ప్రీ హీట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజు 2 కేక్స్ అయితే రెడీ చేశాను, దానివి కొంచెం క్రీమ్స్ అయితే మిగిలిపోయినాయి. క్రీమ్ మిగిలిన ప్రతిసారి అయితే నేను కప్ కేక్స్ చేసేస్తాను. క్రీమ్ అనేది 1 ఆర్ 2 డేస్లో యూజ్ చేయాలి, అందుకంటే ఎక్కువ రోజులైతే మనం స్టోర్ చేయలేమన్నమాట, ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకని కప్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను. నేను ఇక్కడ ట్రోపోలైట్ది ప్రీమిక్స్ తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ మార్క్ని చూసారా అంటే ఎగ్లేస్ అని, గ్రీన్ మార్క్ దేని మీద ఉన్నా అది ఎగ్లేస్ అని అర్థం అనమాట. నేను ఇక్కడ 250 ml కప్తో 1 కప్ అయితే ఈ చాక్లెట్ ప్రీమిక్స్ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాము. అలాగే మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ బ్యాటర్ అనేది మనకు ఆ కేక్ బ్యాటర్ కన్నా కూడా కొంచెం టైట్గా అయితే ఉండాలి. కేక్ బ్యాటర్ ఎలా ఉంటుంది, రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఇది అలా కాకుండా కొంచెం థిక్గా ఉండాలన్నమాట మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ. వాటర్ అనేది ఖచ్చితంగా ఇంతే వేయాలి అని చెప్పలేము, ప్రీమిక్స్ని బట్టి వాటర్ అనేది కొంచెం మనం అటు ఇటుగా వేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ కొన్ని ఎక్కువ కొంచెం తక్కువ అలా తీసుకుంటాయి. తర్వాత 1 కప్ మనం ప్రీమిక్స్ తీసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ నేను అందాజాగా వేసేస్తున్నాను. చేసి అలవాటు అయిపోయింది కదా, ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. అందులోనే ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనం ప్లెయిన్ ప్రీమిక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే పైనాపిల్ అయితే పైనాపిల్ ఎసెన్స్, స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ ఎసెన్స్, బ్లూబెర్రీ అయితే బ్లూబెర్రీ ఎసెన్స్ ఇలా తీసుకొని మిక్స్ చేసుకోవడం అనమాట. ప్లెయిన్ ప్రీమిక్స్ తీసుకొని, బేసిక్ ప్రీమిక్స్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా అన్నింటిని మిక్స్ చేసుకున్నాక నేను ఎక్స్ట్రాగా చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మన చేతిలో పని అండి, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చాకో చిప్స్ ప్లేస్లో మామూలుగా డార్క్ కంపౌండ్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసి చిన్న చిన్న పీసెస్కి ఇలా మిక్స్ చేసుకొని వేసుకుంటే నిజంగా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట, మంచి చాక్లెట్ తగులుతూ ఉంటుంది. నేను ఇక్కడైతే కప్ కేక్ లైనర్స్ తీసుకుంటున్నాను. మనకి సిలికాన్ మోల్స్ ఉంటాయి, అలాగే అవి కూడా లేవనుకోండి, టీ తాగే పేపర్ కప్స్ ఉంటాయి కదా వాటిని అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా వాటికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి మైదాతో డస్టింగ్ చేసేసి వాటిని కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏం చేయాలంటే హాఫే ఫిల్ చేసుకోవాలి, హాఫ్ కన్నా ఎక్కువ ఫిల్ చేసుకున్నాం అనుకోండి బాగా పొంగేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది, అందుకనేసి హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అండి. బయట తెలుసు కదా ఎంత కాస్ట్ ఉంటే మన ఇట్లాగా చాక్లెట్ మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ, అదే చక్కగా మన ఇంట్లో 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. బ్యాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు, అవి బేక్ అవ్వడానికి ఒక 20-25 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది అనమాట. 1 కప్ ప్రీమిక్స్కి అయితే 8 మఫిన్స్ వరకు అయితే చేసుకోవచ్చు, సారీ కప్ కేక్స్ అయితే చేసుకోవచ్చు. అన్నిటిని ఇలా ట్యాప్ చేసేసి బేకింగ్ కోసం అని పక్కన ట్రేలో పెట్టుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. మనం ఏ రెసిపీ బేక్ చేసినా ప్రీ హీట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలంటే అసలు మర్చిపోకూడదు. ముందు ప్రీ హీట్ పెట్టుకున్నాకే తర్వాత మనం బేకింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలాగా కప్ కేక్స్ కానీ మఫిన్స్ కానీ చేసేటప్పుడు అనిపిస్తుందండి అవేనుంటే బాగుండు కదా అని, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే వెళ్తాయి కదా. కేక్ అలా చేయడానికి ఇలాగ మనం స్టవ్ మీద చేయొచ్చు, కానీ ఇలా అయితే కప్ కేక్స్ కానీ మఫిన్స్ కానీ చేయాలంటే పెద్దగా ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే చేయగలుగుతాము. ఈ కప్ కేక్స్ బేక్ అవడానికైతే 20-25 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. 25 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను, అన్నిట్లో చెక్ చేసుకోవాలండి, 1-2 కాకుండా మొత్తం బేక్ అయినాయో లేదా అనేసి. అన్నిట్లో టూత్ పిక్ కూర్చు చూస్తే క్లీన్గా వచ్చాయనుకోండి, వెంటనే తీసి పక్కా పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసేసి. ఒకవేళ కొంచెం వెయిట్ తగిలిన 2-3 మినిట్స్ మనకు అర్థమవుతుంది కదండి ఇంకా ఎంత బేక్ అవ్వాలనేది, అలా పెట్టేస్తే 2-3 మినిట్స్లో అయితే బేక్ అయిపోతాయి. నాకైతే కరెక్ట్గా 25 మినిట్స్కి బేక్ అయిపోయాయన్నమాట. నేను తీసి అన్నిటిని బయటగా కొంచెం కూల్ అవ్వడానికి అని పక్కా పెట్టేశాను. ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయిపోయాక నిన్న మిగిలిపోయిన క్రీమ్స్ తీసేసి నేను ఇలాగ నోజల్స్తో పాటే పెట్టేశాను అనమాట, పైపింగ్ బ్యాగ్స్తో పాటే. మనం ఏం చేయాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని, ఈ ఎక్కువ క్రీమ్ ఉందనుకోండి మనం దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి, కొంచెం ఉందన్నమాట పైపింగ్ బ్యాగ్స్లో, అందుకని పైపింగ్ బ్యాగ్స్తో పాటు అలానే పెట్టేశాను. అదే మామూలుగా ఉన్న క్రీమ్ అనుకోండి మీరు తీసినప్పుడు స్మష్ చేయాలంటే స్పాచులతో 1-2 సార్లు కలిపితే బ్రేక్అవుట్స్ లేకుండా వస్తుంది అనమాట. అలాగే మనం మిక్స్ చేయకుండా అలాగే పెట్టేసామనుకోండి బ్రేక్స్గా కనిపిస్తుంది, అంటే డిజైన్ అనేది ఇగో మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ది ఎలా కనిపిస్తుంది, వైట్ కలర్ది ఎలా కనిపిస్తుంది, వైట్ కలర్ది ఏమో నేను స్మష్ చేశాను.
ఈ ఆరెంజ్ బ్లూనే నేను స్మర్ట్ చేయలే. ఇంట్లోకే కదండి బద్దకం వేస్తుంది అనమాట, అదే బయటకైతే పర్ఫెక్ట్గా చేసిస్తాం కానీ ఇంట్లోకి ఏమైందిలే స్మర్ట్ చేయకపోతే అనేసి అట్లాగే పెట్టేస్తున్నాను ఆ నోజిల్స్తో పాటే. ఆల్రెడీ మనం దీంట్లో చాక్లెట్ చిప్స్ అయితే యాడ్ చేసాము. ఇంకా ఎక్స్ట్రా టేస్టీ కావాలనుకుంటే మధ్యలో హోల్ పెట్టుకొని అంటే నోజిల్తో కొంచెం స్పాంజ్ తీసేసి గనాష్ ఉందనుకోని మన దగ్గర ఆ గనాష్ ఫిల్ చేసేసి తర్వాత అది పైన మళ్ళీ పెట్టేసి పెట్టుకుంటే పైన మనం డిజైన్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వాటిని ఫిల్లింగ్ కప్ కేక్స్ అంటారు కదా. తర్వాత నేను ఇక్కడ కలర్ఫుల్వి స్ప్రింక్లర్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని పైన కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. స్ప్రింక్లర్స్ వేస్తే పిల్లలకు భలే ఇష్టం ఉంటుంది కదండి, చాలా అయితే నచ్చుతాయి. ఎలా ఉన్నా సరే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా స్ప్రింక్లర్స్ వేయగానే. చూసారు కదండి 30-40 మినిట్స్లో అయితే చక్కగా మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. అవి జస్ట్ బేక్ అవ్వడానికి అలాగే కూల్ అవ్వడానికి టైం పట్టుద్ది. పక్కనే పిల్లలు వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు అమ్మ మా చేతికి ఇస్తుందా అనేసి. అలాగే చాలా రోజుల నుంచి అయితే పాపం వాళ్ళు డోనట్స్ కోసం అడుగుతున్నారండి, అందుకని ఇక్కడ డోనట్స్ కోసం కూడా నేను రెడీ చేసి పెడుతున్నాను. హోంవర్క్ ఫినిష్ కర తబ్ బనాంగి. ठीक है पहले होमवर्क करो. చూసారు కదండి ఎంత క్యూట్గా పాడుతున్నారు, నాకు భలే అనిపించింది. వాళ్ళు ఎప్పుడు అనుకున్నారో ఏమో వచ్చి నన్ను అంత ప్రేమగా అడగక్కనే నేనైతే డోనట్స్ చేయకుండా ఉండలేకపోయాను. అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసి అయితే పెడుతున్నాను డోనట్స్. ఈసారి అయితే నేను ప్రతిసారి అంటే మైదాతో చేస్తాను, ఈసారి గోధుమ పిండితో చేశానండి. ఈ రెసిపీ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, ఎవరికన్నా డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఆ రెసిపీ అంటే డోనట్స్ని గోధుమ పిండితో ఎలా చేయాలన్న రెసిపీ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మైదా అంటే ఇష్టం లేదు కానీ పిల్లలు డోనట్స్ బయట కొనివ్వాలని లేదు, అంటే బయట మనం ఏ ఆయిల్ వాడతారో అసలు ఎలా యూజ్ చేస్తారో, దాంట్లో మనం బటర్ యూజ్ చేస్తాం కదా వాళ్ళు బటర్ బదులు దీన్ని ఏమంటారు డాల్డా యూజ్ చేస్తారు కదా, అలాంటి డౌట్స్ ఏమి లేకుండా చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. వాటిని ఫ్రై చేశాక నేను వాక్కి వెళ్ళేసి వచ్చాను, వాక్కి వెళ్ళి వచ్చేలోపు డోనట్స్ కూడా అన్ని కంప్లీట్గా చల్లగా అయిపోయాయి అనమాట. తర్వాత నేను చాక్లెట్ రెడీ చేసి డార్క్ కంపౌండ్తో ఇలా మెల్ట్ చేసేసి చక్కగా డోనట్స్ అన్నిటికీ కోటింగ్ చేసుకుంటున్నాను. చేతిలో ఉన్న పనే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అడగక్కని నేను చేసి ఉన్నాండి. కరెక్ట్గా లాస్ట్ ఆగస్ట్లో నేను డోనట్స్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చేశానమాట. డోనట్స్ కానీ కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ అంత హెల్దీ కాకపోయినా వాటి టేస్ట్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి తినేవే కాబట్టి బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.